వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 8 ఎర్రని చుక్కలు. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. ఆఖరి భాగం ప్రారంభిస్తున్నాను. డిటెక్టివ్ యుగంధర్ కెన్మెరా లైబ్రరీ ముందు కారు దిగి, రాజు ఓ గంటలో తిరిగిరా, ఆలోగా నువ్వు చిన్న పంచేయి. హరిచంద్ ఉన్న హోటల్కి వెళ్ళి చక్రవర్తిని హరిచంద్ మద్రాసులో చూశాడేమో కనుక్కొనిరా అన్నాడు. లైబ్రేరియన్ యుగంధర్ని చూడగానే, గుడ్ డే సార్, ఈ మధ్య పక్కకే రావడం లేదు అన్నాడు. బిజీగా ఉంటున్నాను. దక్షిణ దేశస్తుల మూఢనమ్మకాల గురించి పుస్తకం ఏదైనా ఉంటే ఇప్పిస్తారా అడిగాడు యుగంధర్. ఎవరు రాసిన పుస్తకం కావాలి? మేజర్ ఫ్రాన్స్ అనే ఇంగ్లీష్ ఆయన ఒకటి రాశాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఆయన ఒకటి రాశాడు. జాతులు, సంప్రదాయాలు, నమ్మకాలు అని దేశంలో అన్ని జాతుల గురించి చటర్జీ ఒకటి రాశాడు అన్నాడు లైబ్రేరియన్. యుగంధర్ చిన్నగా నవ్వి, 3 ఇవ్వండి అన్నాడు. 5 నిమిషాల తర్వాత లైబ్రరీలో ఓ బల్ల ముందు కుర్చీలో ఫ్యాన్ కింద కూర్చొని ఆ 3 పుస్తకాలు ముందు పెట్టుకొని తిరగవేయడం ప్రారంభించాడు యుగంధర్. సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన పుస్తకంలో 322 పేజీలో 8 ఎర్రని చుక్కలు అని ఒక హెడ్డింగ్ కనబడింది. యుగంధర్ నిట్టూర్చి చదవడం ప్రారంభించాడు. 30 గంటల తర్వాత లైబ్రేరియన్కి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాడు. రాజు ఇంకా తిరిగి రాలేదు. ట్యాక్సీ ఎక్కుదామా అని ఆలోచిస్తూ ఉండగా లైబ్రేరియన్ యుగంధర్ దగ్గరికి వచ్చి, యుగంధర్ గారు అన్నాడు. ఎవరో ఒక మనిషి వచ్చి మీరు అడిగిన పుస్తకాలే అడిగాడు. ఎప్పుడు? ఇప్పుడే. ఇచ్చారా? చదువుతున్నాడు అన్నాడు లైబ్రేరియన్. యుగంధర్ వెనక్కి తిరిగి, నాకు ఎదురై ఉంటాడా అని అడిగాడు. ఇంకోవైపు నుంచి వచ్చాడు. మీరు బయటకు వెళ్ళడం, అతను రావడం ఒకేసారి జరిగాయి. ఎక్కడ కూర్చున్నాడు? మీరు కూర్చున్న బల్లకి ఎడంవైపున 2 బల్లల అవతల కూర్చున్నాడు. థ్యాంక్స్ అని యుగంధర్ లైబ్రరీలోకి దారి తీశాడు. లోపలికి వెళ్ళలేదు. మెట్లు ఎక్కి లైబ్రేరియన్ గదిలోకి వెళ్ళాడు. లైబ్రేరియన్ గదిలోంచి లైబ్రరీలో కూర్చుని చదువుకునే జనం కనిపిస్తారు. తను అంతకుముందు కూర్చున్న బల్లకి ఎడంవైపు 3 బల్ల వైపు చూశాడు. అర అంగుళం పెరిగిన గడ్డం, పొడగాటి మీసాలు, నుదురు మీద పడుతున్న జుట్టు, మనిషి వికారంగా ఉన్నాడు. ఆకుపచ్చ రంగు కళ్ళద్దాలు పెట్టుకొని ముస్లింలా పైజామా లాంగ్ కోటు వేసుకున్నాడు. యుగంధర్ తనలో తను నవ్వుకున్నాడు. నెమ్మదిగా ఆ బల్ల దగ్గరికి వెళ్ళాడు. హలో, ఇంట్రెస్టింగ్గా ఉందా అడిగాడు నవ్వుతూ. బల్ల దగ్గర కూర్చున్న మనిషి ఉలికి పడి యుగంధర్ని చూసి, అని తల ఊపి పుస్తకంలోకి తల వంచుకున్నాడు. మీరు కూడా ఊహించారన్నమాట అన్నాడు యుగంధర్. యుగంధర్ మాటల అర్థం తెలియనట్లు మౌనంగా ఉండిపోయాడు అతను. మీరెవరో నాకు తెలుసు. ఆకస్మికంగాను జనం మధ్య చూస్తే గుర్తుపట్టేవాణ్ణి కానేమో అన్నాడు యుగంధర్. అతను లేచి నిలబడ్డాడు. దాదాపు యుగంధర్ అంత పొడుగు ఉన్నాడు. పదండి. పోలీస్ స్టేషన్కేనా అన్నాడు అతను లైబ్రరీలోంచి బయటకు నడుస్తూ. యుగంధర్ నవ్వి, పోలీస్ స్టేషన్కి ఎందుకు? అనవసరం. అవసరమైనప్పుడు మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవచ్చో చెప్పండి చాలు అన్నాడు. అతను ఆశ్చర్యంతో యుగంధర్ని చూసి, నన్ను పోలీసులకి అప్పచెప్పరా అని అడిగాడు. ఈ హత్యల గురించి నిజం బయటపడే సమయం దగ్గరకొచ్చింది. ఇవాళో రేపో అంతా తేలిపోతుంది. ఆలోగా కొన్ని సందేహాలు తీర్చుకోవాలి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవలసి ఉంది. ఇప్పుడు కాదు, తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవచ్చో చెప్పండి అన్నాడు యుగంధర్. హోటల్ నందనం, రూమ్ నెంబర్ 18. థ్యాంక్స్. దయచేసి నేను వచ్చి కలుసుకునేంతవరకు మీరు మీ గదిలోంచి బయటకు వెళ్ళవద్దు. యుగంధర్ ఈ మాటలు అంటూ ఉండగా రాజు లైబ్రరీ ముందు కారు ఆపాడు. యుగంధర్ కారు ఎక్కగానే, అతను ఎవరు అని అడిగాడు రాజు. యుగంధర్ అతని పేరు చెప్పాడు. రాజు చటుక్కున బ్రేక్ వేసి, అయితే అతన్ని అన్నాడు. అతను కాడు హంతకుడు, మొదటినుంచి నాకు తెలుసు అన్నాడు యుగంధర్. హోటల్ హెవెన్ ముందు క్లిజర్ కారు ఆపి, ఈ హోటల్లో ఉంటున్నాడో లేదో తెలియదు. ఈ హోటల్లోకి చక్రవర్తి వెళ్ళడం చూశాడట హరిచంద్.
అన్నాడు రాజు. కనుక్కుందాం, నష్టమేమీ లేదుగా అంటూ యుగంధర్ కారు దిగాడు. తిన్నగా హోటల్ మేనేజర్ గదిలోకి వెళ్ళి, ఇన్స్పెక్టర్ స్వరాజరావు పంపించారు నన్ను. ఒక మనిషిని గురించి దర్యాప్తు చేస్తున్నాం. ఆ మనిషి మీ హోటల్లో దిగినట్లు విన్నాము అన్నాడు గంభీరంగా. పేరు? అడిగాడు మేనేజర్. చక్రవర్తి. మేనేజర్ పెదవి విరిచి, ఈ పేరున్న మనిషి ఎవరు మా హోటల్లో దిగలేదు అన్నాడు. మారు పేరు చెప్పి ఉండొచ్చు, బొంబాయి నుంచి వచ్చాడు. బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు ప్రస్తుతం నలుగురున్నారు మా హోటల్లో. వాళ్ళలో మీకు కావలసిన మనిషి ఉన్నాడన్న నిశ్చయం ఏముంది? బొంబాయి నుంచి వచ్చినట్లు కాక బోలారం నుంచి వచ్చినట్లు అతను చెప్పి ఉండవచ్చుగా అన్నాడు మేనేజర్. అయితే మీ హోటల్లో బస చేసిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం ఒక్కటే మార్గం అన్నాడు యుగంధర్. గుడ్ గాడ్, ఇంకేమైనా ఉందా? మా హోటల్కి మళ్ళీ ఎవరైనా వస్తారా? ప్లీజ్ మీ దగ్గర అతని ఫోటో ఉంటే చూపించండి. లేదు అని ఊరుకున్నాడు యుగంధర్. రాజు జేబులోంచి డైరీ తీశాడు. ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉంటాడు. బట్టతల, కళ్ళకి అద్దాలు, తల మీద మిగిలిన నాలుగు వెంట్రుకలు నుదురు మీదకి సాఫీగా దూకుంటాడు. గడ్డం కింద కుంకుడుకాయంత కాయ ఉంటుంది. చాలు చాలు, రూమ్ నెంబర్ 38 రెండో అంతస్తు. హోటల్ పుస్తకంలో ఏ పేరు రాశాడు? అడిగాడు యుగంధర్. సుదర్శనం, మధుర నుంచి వచ్చినట్లు రాశాడు. ప్లీజ్ గొడవ జరగకుండా చూడండి అన్నాడు మేనేజర్. రూమ్ నెంబర్ 38 తలుపు వేసి ఉంది. మునివేళ్లతో తలుపు తట్టాడు యుగంధర్. ఎవరు? లోపల నుంచి అడిగాడు. మిత్రులం అన్నాడు యుగంధర్. క్షణం ఆగండి. 5 నిమిషాల తర్వాత తలుపు తెరవబడింది. తమరేనా సుదర్శనం? అడిగాడు యుగంధర్. అవును, మీరెవరు? ఆ తలుపుకు అడ్డంగా నిల్చొని అడిగాడు అతను. నేను డిటెక్టివ్ యుగంధర్ని, ఇతను నా అసిస్టెంట్ రాజు. మీతో మాట్లాడడానికి వచ్చాం. అతను కనుబొమ్మలు చిట్లించాడు. నాతో డిటెక్టివ్లకి ఏం పని అని అడిగాడు. పనుంది కనుకే వచ్చాము. ఐఎమ్ సారీ, ఇప్పుడు తీరిక లేదు, తర్వాత రండి అని తలుపు మోయబోయాడు. తలుపు మోయకుండా యుగంధర్ తలుపు సందులో కాలు పెట్టి, మిస్టర్ చక్రవర్తి, గొడవ చేయడం మీకే మంచిది కాదు అన్నాడు. చక్రవర్తి ఉలిక్కి పడ్డాడు. యుగంధర్ని తీక్షణంగా చూసి, ఆల్ రైట్ రండి అని తలుపు తెరిచాడు. యుగంధరు రాజు గదిలోకి వెళ్ళగానే తలుపు మూసి, ఎంత కావాలి అని అడిగాడు. యుగంధర్ నవ్వాడు. ప్రేమ్చంద్ మిమ్మల్ని అందరినీ పెద్ద భయంలో పెట్టాడు. నో, నేను బ్లాక్మెయిలర్ని కాను, నిజంగా డిటెక్టివ్నే అన్నాడు యుగంధర్. చక్రవర్తి మంచం మీద చతికిలబడి కుర్చీలు చూపించి, ఎక్స్క్యూజ్ మీ, కూర్చోండి అన్నాడు. మీరు మారు పేరుతో ఎందుకు సంచరిస్తున్నారు? ఈ ఊరు ఎందుకు వచ్చారు? అడిగాడు యుగంధర్. నేను ఈ ఊరు ఓ పని మీద వచ్చాను. నేను వచ్చిన 2 రోజుల తర్వాత ప్రేమ్చంద్ అనే అతను హత్య చేయబడ్డాడని పత్రికల్లో చదివాను. పోలీసులకు నా మీద అనుమానం కలగవచ్చునని నేను బస చేసిన మిడ్ల్యాండ్ హోటల్ నుంచి ఈ హోటల్లోకి మారు పేరులో వచ్చాను అన్నాడు చక్రవర్తి. ప్రేమ్చంద్ని మీరు హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారని ఎందుకు అనుకున్నారు? మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే నన్ను వెతుక్కుంటూ రారు. అయినా చెబుతాను వినండి. కొన్నేళ్ల క్రితం ఈ ప్రేమ్చంద్ బొంబాయిలో ఉండేవాడు. అతనితో నాకు స్నేహమైంది. తరచూ మా ఇంటికి వస్తూ ఉండేవాడు. తమ్ముళ్ళ ఆదరించేవాడిని, విధవ. ఓ రోజున నా భార్యని లేవ తీసుకువెళ్ళిపోయాడు అన్నాడు చక్రవర్తి. అతన్ని పట్టుకునేందుకు కానీ మీ భార్యని కలుసుకునేందుకు కానీ ప్రయత్నం చేయలేదా? యుగంధర్ ప్రశ్నించాడు. ప్రేమ్చంద్ అన్న ఇంటికి వెళ్ళి అడిగాను, తనకేమీ తెలియదు అన్నాడు. నా భార్య వెళ్ళిపోయినందుకు నేను చింతించలేదు. అటువంటి చపల వెళ్ళిపోవడమే మంచిది అనుకున్నాను. కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బు, ఆమెకు చేయించిన నగలు తీసుకువెళ్ళిపోయింది. అందుకు బాధపడ్డాను. తర్వాత ఏం చేశారు? ఏమీ చేయలేదు. అలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకున్నందుకు శిక్ష అనుభవించాల్సిందే అని ఊరుకున్నాను. నా భార్య విషయం కానీ ప్రేమ్చంద్ విషయం కానీ పట్టించుకోలేదు. అయితే ఈ ఊరు ఎందుకు వచ్చారు? చెబుతాను వినండి. నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయిన 6 నెలల తర్వాత తను తప్పు చేశానని క్షమించమని
తిరిగి వస్తానని ఉత్తరం రాసింది. నేను జవాబు రాయలేదు. వారం రోజుల తర్వాత ఇంకో ఉత్తరం రాసింది. ప్రేమ్ చంద్ తనని మోసం చేశాడని, చేతిలో చిల్లీ కానీ కూడా లేదని, కట్టుబట్టలతో మద్రాసులో నానా ఇబ్బందులు పడుతున్నానని, సహాయం చేయమని ప్రాధాయపడింది. నేను ఆ ఉత్తరానికి జవాబు ఇవ్వలేదు. తర్వాత ఆమె నుంచి నాకు ఉత్తరం ఏమీ రాలేదు. నేను మర్చిపోయాను ఆమె విషయం. నెల రోజుల క్రితం మద్రాసు నుంచి వెలువడే దినపత్రికలో ఫోటో చూశాను. కేంద్ర మంత్రి ఒకరు ఈ ఊరికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగులు ఆయన్ని ఆహ్వానిస్తున్న ఫోటో అది. అచ్చంగా నా భార్యలాగున్న ఒక ఆమె ఉంది అందులో. ఆమె పేరు, ఆమె భర్త పేరు కూడా ఫోటో కింద రాశారు. ఆమె నా భార్య అవునా కాదా అన్న అనుమానం నన్ను వేధించింది. మనిషిని పోలిన మనుషులు ఉండరా అని సరిపెట్టుకో ప్రయత్నించాను. కానీ ఆమె నా భార్యనేమోనని, ఎవరో గొప్ప ఉద్యోగిని మోసం చేసి పెళ్లి చేసుకుందేమోనని అనుమానం కలిగింది. భర్తని వదిలి ఒక అనామకుడితో లేచి వచ్చిన స్త్రీ అని ఆ పెళ్లి చేసుకున్న పెద్ద మనిషికి తెలియదేమో. మనకెందుకు అని ఎంత నిర్లక్ష్యంగా ఉందామనుకున్నా లోపల ఇంకా కసి ఉందేమో. ఆ పెద్ద మనిషికి ఆకాశరామన్న ఉత్తరం రాద్దామనుకున్నాను. కానీ తర్వాత నింపాదిగా ఆలోచించగా అది అవివేకమైన పని అని తోచింది. పోనీ ఎవరినో సుఖపెడుతూ తను సుఖంగా ఉంటే నాకెందుకు అనుకున్నాను. ఇకనైనా సన్మార్గంలో జీవిస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు నా నుంచి తీసుకువెళ్ళిన డబ్బు రాబట్టుకునేందుకు అవకాశం కనిపించింది. శ్రీమంతుడికి భార్య అయింది. నా నుంచి అపహరించిన డబ్బు తిరిగి ఇచ్చివేయగలదు. ఈ ఆలోచనతో బొంబాయి నుంచి బయలుదేరాను. నిజానికి డబ్బు ఒక్కటే కారణం కాదు. ఆమె నా భార్య అవునో కాదో తేల్చుకోవాలనిపించింది. ఈ ఊరికి రాగానే మీ భార్యను కలుసుకున్నారా అడిగాడు యుగేందర్. ఆమె ప్రస్తుత భర్త ఇంట్లో లేనప్పుడు వెళ్ళాను. నన్ను చూసి నిర్ఘాంతపోయింది, బెదిరిపోయింది. భయపడవద్దని, ఆమె రహస్యం బయటపెట్టే ఉద్దేశం లేదని, నా నుంచి అపహరించిన డబ్బు నాకు ఇచ్చేస్తే నా దారిన నేను వెళ్ళిపోతానని చెప్పాను. క్షణాల మీద ఇవ్వడానికి తన దగ్గర డబ్బు లేదంది. భర్తకు తెలియకుండా తీసుకోవాలి అంది. నువ్వెలా సంపాదిస్తావో నాకు అనవసరం అన్నాను. 4 రోజులు వ్యవధి ఇవ్వమని అడిగింది. 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేశాను. తర్వాత మళ్ళీ ఆమెను కలుసుకున్నారా, డబ్బు ఇచ్చిందా అడిగాడు యుగంధర్. కలుసుకున్నాను, ఇంకో 4 రోజులు వ్యవధి కావాలంది. ఆలోగా ప్రేమ్చంద్ హత్య చేయబడ్డాడు. పోలీసులకు నా మీద అనుమానం కలిగి నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారో అని హోటల్ మార్చేశాను, పేరు మార్చుకున్నాను. ఆమె డబ్బు ఇవ్వగానే బొంబాయి వెళ్ళిపోదామనుకున్నాను అన్నాడు చక్రవర్తి. మీ భార్య ఇప్పుడు ఏ పేరుతో సంచరిస్తోంది, ఎక్కడ ఉంది అడిగాడు యుగంధర్. ఐఎమ్ వెరీ సారీ, చెప్పను అన్నాడు చక్రవర్తి. ఇది హత్య కేసు, పోలీసుల నుంచి ఏది దాచకూడదు, నేరం అవుతుంది అన్నాడు యుగంధర్. అయి ఉండొచ్చు, కానీ భార్యాభర్తలు ఒకరికి విరుద్ధంగా ఇంకొకరు సాక్ష్యం ఇవ్వకూడదని, ఇచ్చినా చెల్లదని ఓ చట్టం ఉందని జ్ఞాపకం అన్నాడు చక్రవర్తి. ఆల్ రైట్, ఈ హత్యానేరం మీ మీద మోపడవచ్చునని, అనుమానితుల జాబితాలో మీ పేరు మొదట ఉందని మర్చిపోయారా? మర్చిపోలేదు, అందుకే పేరు మార్చుకొని ఇంకో హోటల్కి వచ్చాను. పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టగలరని ఇదివరకే చెప్పాను, కానీ నా మీద ఈ నేరం మోపలేరు. ఎందువల్ల? నాకు పటిష్టమైన ఎల్బి ఉంది. ఏమిటది? చెప్పను. పోలీసులు ఆ ఎల్బి తారుమారు చేయడానికి ప్రయత్నించవచ్చు. నా మీద నేరం మోపితే అప్పుడు బయట పెడతాను. మీ భార్య ఎవరో ఎక్కడ ఉందో నాకు తెలుసు అన్నాడు యుగంధర్. తెలిస్తే నన్నెందుకు అడిగారు? మీ భార్య ఫోటో ఉందా మీ వద్ద? లేదు. యుగంధర్ లేచి, మీరు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించవద్దు, మీతో మాకు పనుంటుంది అన్నాడు. నా భార్యను కలుసుకోవడానికి ప్రయత్నించను, పోలీసులు నా వెనకే నన్ను కనిపెడుతూ ఉండవచ్చు అన్నాడు చక్రవర్తి నవ్వుతూ. హలో అన్నాడు యుగంధర్ డైలీ న్యూస్ అసిస్టెంట్ ఎడిటర్ గదిలోకి వెళ్ళి. హలో డిటెక్టివ్ యుగంధరా, రండి రండి. ప్రేమ్చంద్ అనే అతనెవరో హత్య చేయబడ్డాడట. ఆ కేసు మీరు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది. ఆ విషయం చెప్పడానికే వచ్చారా? టైపిస్టును పిలవనా, సాయంకాలం ఎడిషన్లో వేసేస్తాను అన్నాడు అసిస్టెంట్ ఎడిటర్ నరేంద్ర.
యుగంధర్ నవ్వి. నాకు ఇంకా ఆ కేసు అంతు చిక్కలేదు, నాకు చిన్న సహాయం చేసి పెడతారా అని అడిగాడు. ఏమిటి? నెల 15 రోజుల నుంచి వెలువడ్డా, మీ బ్యాక్ నెంబర్లు కావాలి, ఇక్కడే చూసి ఇచ్చేస్తాను. ఓస్ ఇంతేనా అంటూ అసిస్టెంట్ ఎడిటర్ కాలింగ్ బెల్ నొక్కాడు. కుర్రాడు రాగానే ఫైల్స్ తెచ్చి ఇవ్వమన్నాడు. కుర్రాడు ఫైల్స్ తేగాని, ఇగో ఇక్కడే కూర్చోండి, ఎడిటోరియల్ కాన్ఫరెన్స్ ఉంది, వెళ్ళి ఓ అరగంటలో వస్తాను, నేను వచ్చేంతవరకు వెళ్ళకండి అని గదిలోంచి వెళ్ళిపోయాడు అతను. యుగంధర్ డైలీ న్యూస్ పాత పత్రికలు తిరిగేయడం ప్రారంభించాడు. 10 నిమిషాల్లో తనకు కావాల్సింది కనిపించింది. ఆ ఫైల్ పుచ్చుకొని ఆఫీస్ ఫోటోగ్రాఫర్ గదిలోకి వెళ్ళాడు. హలో నారాయణ్, బిజీగా ఉన్నావా అని అడిగాడు. ఇప్పుడేం బిజీ, ఇంకో గంట తర్వాత చూడండి అన్నాడు నారాయణ కుర్చీ మీద ఉన్న పెద్ద కవర్లు తీసుకుంటూ. నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఇదిగో ఈ పత్రికల్లో వేసిన బొమ్మ చూడు, ఆ ఫోటో వెతికి నాకు ఇవ్వగలవా అడిగాడు యుగంధర్. 5 నిమిషాలు ఓపిక పట్టండి అంటూ నారాయణ ఫైల్స్లో ఉన్న ఫోటోలు బయటకు లాగి చూశాడు. 2 నిమిషాలలో వాటిలోంచి క్యాబినెట్ సైజ్ ఫోటో ఒకటి తీసి, ఇదేనా అని అడిగాడు. థ్యాంక్స్, ఈ ఫోటో నేను తీసుకువెళ్ళొచ్చా? ఓ తీసుకెళ్ళండి, దాంతో మాకు ఇంకేం పని లేదు అన్నాడు నారాయణ. యుగంధర్ అసిస్టెంట్ ఎడిటర్ గదిలోకి వెళ్ళాడు. ఆయన అప్పుడే గదిలోకి వచ్చాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి డైలీ న్యూస్ ఆఫీస్ నుంచి బయలుదేరాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చక్రవర్తి మీద కేసు చాలా పటిష్టంగా ఉంది, అతన్ని కస్టడీలోకి తీసుకొని తర్వాత ఆలోచిద్దాం. అతని భార్య ఎవరో, పేరేమిటో, ఎక్కడుందో అతని చేత చెప్పిస్తాను అన్నాడు స్వరాజ్యరావు. చక్రవర్తి మీద ఏ కేసు పటిష్టంగా ఉంది అడిగాడు యుగంధర్. ప్రేమ్చంద్ హత్య. చక్రవర్తి మీతో చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రేమ్చంద్ని హత్య చేసేందుకు అతనికి తగిన కారణం ఉంది. హత్య జరిగినప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. హత్య జరిగిన తర్వాత పేరు మార్చుకొని హోటల్ మారాడు. ఈ సాక్షులు చాలు సెషన్కి కమిట్ చేయడానికి. అతని ఎలిబీ విషయం ఏమిటి అడిగాడు యుగంధర్. అలాంటి ఎలిబీలు చాలా చూశాం, నిర్భేద్యమైన ఎలిబీలు ఎన్నో క్షణంలో వేధించాము. అంత సులభంగా వేధించగలిగే ఎలిబీ అయితే చక్రవర్తి అంత ధైర్యంగా ఉండడు. అతను మొదట్లో బస చేసిన మిడ్ల్యాండ్ హోటల్కి టెలిఫోన్ చేసి హత్య జరిగిన రాత్రి చక్రవర్తి హోటల్లో ఉంది లేంది కనుక్కోండి. స్వరాజ్యరావు తలూపి రిసీవర్ తీశాడు. దిస్ ఈజ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఆఫ్ క్రైమ్ బ్రాంచ్, మేనేజరేనా? చక్రవర్తి అనే ఆయన బొంబాయి నుంచి వచ్చి మీ హోటల్లో దిగాడు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడని, ఇప్పుడు మీ హోటల్లో లేడని నాకు తెలుసు. ఆయన 6వ తేదీ రాత్రి మీ హోటల్లోనే ఉన్నాడో, బయటికి ఎక్కడికైనా వెళ్ళాడో రూమ్ బాయ్ని అడిగి చెప్పండి. ఓహో ఓహో అలాగా, సరే థ్యాంక్స్ అని స్వరాజ్యరావు రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు. యుగంధర్ నవ్వి, ఏం మొహం వేలేశారు, ఎల్బీ చాలా పటిష్టంగా ఉందా, ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో లోకప్లో ఉన్నాడా అని అడిగాడు. మీకు ఆ విషయం తెలిసే నన్ను ఫోన్ చేయమన్నారన్నమాట అన్నాడు స్వరాజ్యరావు రోషన్తో. నిజంగా నాకు తెలియదు, ఊహించాను. చాలా పటిష్టమైన ఎల్బీ అని చక్రవర్తి విర్రవేగాడు. హత్యానేరం తన మీద మోపుతారన్న భయం లేదు అతనికి. ఆ ఎల్బీ ఏమిటో చెబితే పోలీసులు దాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించవచ్చు అని అన్నాడు. పోలీస్ స్టేషన్లో లాకప్లో ఉండడం కన్నా పటిష్టమైన ఎల్బీ ఏదీ ఉండదని ఊహించాను అన్నాడు యుగంధర్. అవును, ఆ సాయంకాలం చక్రవర్తి అతని స్నేహితుడు కలిసి హోటల్లో తమ గదిలో విస్కీ తాగుతున్నారట. ఆ విషయం ప్రోహిబిషన్ పోలీసులకి తెలిసి పట్టుకున్నారట. మర్నాడే కోర్టు టైం వరకు చక్రవర్తి అతని స్నేహితుడు లాకప్లో ఉన్నారట అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ 1 నిమిషం పాటు దీర్ఘంగా ఆలోచించి ప్రోహిబిషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి, చక్రవర్తి ఆ హోటల్ గదిలో తాగుతున్నట్లు ఎలా తెలిసిందో కనుక్కోండి అన్నాడు. స్వరాజ్యరావు ప్రోహిబిషన్ పోలీసులకి ఫోన్ చేసి, ఎవరో ఫోన్ చేశారట, పేరు చెప్పలేదట అన్నాడు. హత్య జరగబోతుందని ముందే తెలిసి చాలా పటిష్టమైన ఎల్బీ తయారు చేసుకున్నట్లుంది. స్వరాజ్యరావు తలూపి, చక్రవర్తి భార్య ఎవరని
మీకు తెలుసునని అతనితో చెప్పానన్నారుగా. నిజంగా తెలుసా? ఉత్త బుకాయింప అని అడిగాడు. నిజంగా అని తెలుసు. అంతేకాదు, రామారావు ఎక్కడుంది కూడా తెలుసు. 8 ఎర్రని చుక్కలు అర్థమో తెలుసు. అంతేనా? హత్య ఎవరు చేసింది, ఎలా చేసింది కూడా తెలుసా? అది తెలుసు, కానీ ఇప్పుడు చెప్పను. ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుంటే కానీ చెప్పను అన్నాడు యుగంధర్. మై డియర్ యుగంధర్, కమిషనర్ నన్ను త్వరలో కేసు తేల్చేస్తామని చెప్పండి. శశి ఎలా ఉందో ఆసుపత్రికి టెలిఫోన్ చేయండి. ఇన్స్పెక్టర్ ఆసుపత్రికి టెలిఫోన్ చేసి చాలా వరకు కోలుకుందట. ఇంకో గంట తర్వాత వచ్చి ఆమెతో 5 నిమిషాల సేపు మాట్లాడవచ్చని డాక్టర్ చెప్పాడు అన్నాడు యుగంధర్తో. గుడ్, 5 నిమిషాలు చాలు. ఈవేళ రాత్రిలోగా ఈ కేసు పూర్తవుతుంది. దోషికి సంఖ్యలు వేయవచ్చు. నిశ్చింతగా ఉండండి. పదరాజు అంటూ యుగంధర్ ఇన్స్పెక్టర్ గదిలోంచి బయటకు వెళ్ళాడు. యుగంధరు రాజు క్లిజర్ కారెక్కారు. 1 ఫర్లాంగ్ దూరం వెళ్ళాక యుగంధర్ కార్ ఆపి, రాజు నువ్వు హోటల్ నందనంకి వెళ్ళు. రూమ్ నెంబర్ 18లో రామారావు ఉన్నాడు. అతనికి నువ్వు కనిపించకూడదు. అతను నిన్ను గుర్తుపట్టకూడదు. అతన్ని నీడలా వెంటాడాలి. క్షణం కూడా నీ దృష్టిలోంచి పోనివ్వకూడదు. నేను నిన్ను కలుసుకునేంత వరకు అతని వెనకే ఉండాలి అన్నాడు. రాజు తలూపి కారు దిగాడు. యుగంధర్ మెజెస్టిక్ హోటల్ ముందు కారు ఆపాడు. ఎంక్వైరీ క్లర్క్ని హరిచంద్ ఉన్న గది నెంబర్ అడిగి తెలుసుకొని లిఫ్ట్ ఎక్కి 3వ అంతస్తుకు వెళ్ళాడు. యుగంధర్ తలుపు తట్టగానే హరిచంద్ తలుపు తీశాడు. మిస్టర్ హరిచంద్ మీరేనా? అవును. తమరు? డిటెక్టివ్ యుగంధర్. రండి అంటూ తలుపుకి అడ్డం తొలిగాడు హరిచంద్. హత్య జరిగిన రాత్రి మీ తమ్ముని కలుసుకోవడానికి బయలుదేరానని, ఇంట్లోకి వెళ్ళలేదని, ఆ ఇంట్లోంచి విమలాదేవి, జయలక్ష్మి బయటకు రావడం చూశానని ఇన్స్పెక్టర్కి చెప్పారటగా. హరిచంద్ తలూపాడు. విమలాదేవి, జయలక్ష్మి చెరొక కారు ఎక్కి వెళ్ళారని కూడా చెప్పారటగా. అవును అన్నాడు హరిచంద్. 2 కార్లు ఒకే దారిని వెళ్ళాయా లేక 2 చెరొక వైపు వెళ్ళాయా అడిగాడు యుగంధర్. హరిచంద్ తటపటాయించి చెరొక వైపు వెళ్ళాయి అన్నాడు. ఆ రాత్రి మీరు మీ హోటల్కి 8 గంటలకి తిరిగి వచ్చారు? 12 గంటలై ఉంటుంది. టాక్సీ దొరకలేదు, నడిచి వచ్చాను. థ్యాంక్స్, వస్తాను అని యుగంధర్ లేచాడు. క్షమించండి, నన్నెందుకు ఈ ప్రశ్నలు అడిగారో దయచేసి చెప్తారా అడిగాడు హరిచంద్. చెబుతాను, ఇప్పుడు కాదు, తర్వాత మళ్ళీ కలుసుకుంటానుగా అని యుగంధర్ గదిలోంచి బయటకు వచ్చేశాడు. కిందకు వెళ్ళి టెలిఫోన్ బూత్లో ప్రవేశించి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకి టెలిఫోన్ చేశాడు. హలో, యుగంధర్ స్పీకింగ్. వెంటనే 1 మఫ్టీ కానిస్టేబుల్ని మెజెస్టిక్ హోటల్కి పంపించి హరిచంద్ని 1 గంట కనిపెడుతూ ఉండమనండి అని చెప్పి క్లిజర్ కారు ఎక్కి తిన్నగా వెళ్ళి ఆసుపత్రి ముందు కారు ఆపాడు. కారు దిగి డాక్టర్ గదిలోకి వెళ్ళి, శశిని ఇప్పుడు కలుసుకోవచ్చా అని అడిగాడు. ఆల్ రైట్, 5 నిమిషాలు, అంతకన్నా వీల్లేదు. 5 నిమిషాలు కూడా పట్టదు, 2 ప్రశ్నలు అడగాలి అంతే అన్నాడు యుగంధర్. శశి ఉన్న గది దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు అక్కడ ఉన్నాడు. నాకు తెలుసు మీరు ఇక్కడికి వస్తారని, హరిచంద్ని కనిపెట్టడానికి మనిషిని పంపాను అంటూ యుగంధర్తో శశి ఉన్న గది లోపలికి వెళ్ళాడు స్వరాజ్రావు. తెల్లని దుప్పటి కప్పుకొని పడుకొనుంది శశి. పైన ఫ్యాన్ తిరుగుతుంది. మంచానికి చెరొక వైపున శశి తల్లి, అమ్మమ్మ కూర్చొని ఉన్నారు. శశి కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. డాక్టర్ మంచం దగ్గరికి వెళ్ళి శశి చేయి పట్టుకొని నాడీ చూశాడు. శశి కళ్ళు తెరిచింది. నిన్ను 1-2 ప్రశ్నలు అడగడానికి వచ్చారు, జవాబులు చెప్పగలవా అడిగాడు డాక్టర్. శశి తలూపింది. యుగంధర్ ముందుకు జరిగాడు. నువ్వు బస్టాప్ దగ్గర నిల్చున్నావు, టాక్సీ వచ్చింది, ఎక్కావు, తర్వాత ఏం జరిగింది అడిగాడు యుగంధర్. శశి ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచింది. కొంచెం దూరం వెళ్ళాక టాక్సీ పక్కగా 1 పెద్ద కారు వచ్చింది. ఆగమని ఆ కారు తోలుతున్న ఆమె సైగ చేసింది నాకు. డ్రైవర్ని ఆపమన్నాను. టాక్సీ రోడ్డుకి పక్కగా ఆగింది. కారు టాక్సీ పక్కగా ఆపి, నీ పేరు శశి కదూ అడిగింది ఆమె. నేను అవును అన్నాను. విమలాదేవి నిన్ను పిలుచుకురమ్మందని
ఎక్కడుందని అని అడిగితే ఆతృతతో ఉష్ గట్టిగా మాట్లాడుకు కారెక్కు తీసుకువెళ్తాను అంది ఆమె. టాక్సీకి డబ్బు ఇచ్చేసి ఆమె కారెక్కాను. ఓ ఇంటి ముందు కారు ఆపి లోపలికి రమ్మంది. లోపల చీకటిగా ఉంది. శశికంఠం వణికింది, పెదములు కొరికింది, చేతులు బిగించింది. ఒక చిన్న కేక పెట్టి మూర్చిపోయింది. డాక్టర్ శశిమోహం మీద నీళ్లు చల్లి స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించాడు. కాసేపటికి తల విదిలించి బరువుగా ఊపిరి పీల్చి తల పక్కకి వాల్చేసింది. ఐఎమ్ సారీ అన్నాడు యుగంధర్. ఆ అనుభవం చాలా ఘోరమైనదై ఉండాలి. పర్వాలేదు, ఇంకో గంటలో తేరుకుంటుంది. కానీ మళ్ళీ ఆ విషయం ఈ అమ్మాయికి జ్ఞాపకం చేయడానికి వీల్లేదు అన్నాడు డాక్టర్. ఇక ఆ విషయం ప్రశ్నించిన అవసరం లేదు, తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాను అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు యుగంధర్ వెనికి ఆ గదిలోంచి బయటకు వచ్చాడు. డాక్టర్ కూడా వాళ్ళతో పాటు బసారాలోకి వచ్చి మిస్టర్ యుగంధర్ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, శశి ఆరోగ్యం ఎలా ఉందని ఎవరో ఒకతను ఇప్పటికి 10 సార్లు టెలిఫోన్ చేశాడు అన్నాడు. ఇన్స్పెక్టర్ చటుకున డాక్టర్ వైపు తిరిగి మీరు చెప్పలేదా అని అడిగాడు. చెప్పలేదు. నాకెందుకు ఫోన్ చేయలేదు? టెలిఫోన్ లైన్ ట్యాప్ చేయించి ఆ మనిషి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుంది తెలుసుకుని పట్టుకునేవాణ్ణి. ఆమెను చంపడానికి ఇంకో ప్రయత్నం జరుగుతుందని మీకు ముందే చెప్పాంగా. ఐఎమ్ సారీ, ఎవరో ఆమె శ్రేయస్ కోరే మనిషి అనుకున్నాను అన్నాడు డాక్టర్. ఆల్ రైట్, మళ్ళీ ఫోన్ చేయకపోడు, దొరకను పోడు. ఎక్స్క్యూజ్ మీ అంటూ ఇన్స్పెక్టర్ టెలిఫోన్ వద్దకు వెళ్ళి మేనేజర్ ఆఫ్ టెలిఫోన్స్లో మాట్లాడి తర్వాత తన ఆఫీస్కి ఫోన్ చేసి సార్జెంట్ని పిలిచాడు. ఈసారి ఫోన్ చేస్తే చిక్కిపోతాడు, వల పన్నేశాను అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్తో. గుడ్, నాకు చిన్న పని ఉంది, మిమ్మల్ని కాసేపట్లో వచ్చి కలుసుకుంటాను అని స్వరాజ్యరావుకి చెప్పి యుగంధర్ ఆసుపత్రి నుంచి బయలుదేరి తిన్నగా నందనం హోటల్ ముందు కారాపాడు. కారు దిగి హోటల్లోకి వెళ్ళి రూమ్ నెంబర్ 18 గది తలుపు తట్టాడు. ఎవరు? లోపల నుంచి రామారావు కంఠస్వరం వినబడింది. మిత్రుణ్ణి అన్నాడు యుగంధర్ నవ్వుతూ. తలుపు కొంచెంగా తెరవబడింది. రామారావు తలుపు సందులోంచి యుగంధర్ని చూసి మీరా రండి అంటూ తలుపు పూర్తిగా తెరిచాడు. యుగంధర్ గదిలోకి వెళ్ళగానే మూసేశాడు. 1-2 ప్రశ్నలు అడగడానికి వచ్చాను, దయచేసి జవాబు చెప్పండి అన్నాడు యుగంధర్. రామారావు తలూపి యుగంధర్కి సిగరెట్ అందించాడు. మీరు 525 క్వీన్ క్రాస్ రోడ్ ఇంటికి వెళ్ళారు, విమల శవాన్ని చూశారు, శశి బంధింపబడి ఉండడం చూశారు, శశిని తీసుకొచ్చి నా ఇంటి ముందు వదిలిపెట్టారు. అంతవరకు గ్రహించాను, అయితే క్వీన్ క్రాస్ రోడ్లు ఆ ఇంటికి ఎందుకు వెళ్లారో తెలుసుకోలేకపోయాను అన్నాడు యుగంధర్. రామారావు ఆశ్చర్యంతో యుగంధర్ని చూశాడు. ఈ విషయాలన్నీ మీరెలా ఊహించగలిగారు అని అడిగాడు. అంత కష్టమేమీ కాదు, క్వీన్ క్రాస్ రోడ్డుకు వెళ్తే విమలా కనిపిస్తుందని నాకెవరో ఫోన్ చేశారు, మీ గొంతు గుర్తుపట్టగలిగాను. కనుక క్వీన్ క్రాస్ రోడ్లో ఇంటికి వెళ్ళి విమలా శవాన్ని మీరు చూశారని తెలుసుకున్నాను. శశి ఒక్కతే నా ఇంటికి వచ్చింది. హిస్టీరియాలో ఉన్న మనిషి ఎవరి సహాయం లేకుండా నన్ను వెతుక్కుంటూ ఒక్కతే ఎలా రాగలదు అని ఆలోచించాను. శశిని ఎవరో నానా హింసలు పెట్టినట్లు ఆమె ఒంటి మీద నిదర్శనాలున్నాయి. శశిని హింసించిన మనిషి ఆమెని నా ఇంటి ముందు వదిలిపెడతాడా? అతనికి ఆమాత్రం కనికరం ఉంటుందా? ఉండదు. ఒక్కతే వచ్చిందేమో అనుకునేందుకు శశికి నేను ఎక్కడుంది తెలియదు. కనుక మీరే శశిని తీసుకొచ్చి నా ఇంటి ముందు వదిలిపెట్టారని నిశ్చయించుకున్నాను అన్నాడు యుగంధర్. రామారావు లేచి నించున్నాడు. నిజమే, నేనే శశిని తీసుకొచ్చి మీ ఇంటి ముందు వదిలిపెట్టాను. జనరల్ ఆసుపత్రికి తిన్నగా నేనే తీసుకెళ్దామని ఆలోచించాను, కానీ మీ దగ్గర వదిలిపెడితే మీరే ఆసుపత్రిలో చేర్పిస్తారని, ఈ ఘోరాలు చేస్తున్న మనిషి ఎవరో తెలుసుకుంటారని మీ ఇంటి ముందు వదిలిపెట్టాను అని గట్టిగా పొగ పీల్చి క్వీన్ క్రాస్ రోడ్ ఇంటికి రమ్మని నాకు ఓ స్త్రీ టెలిఫోన్ చేసింది. ఆమె గొంతు విమలా గొంతులా వినిపించింది. విమల ఎవరో స్నేహితురాలింట్లో దాక్కుందని అనుకుని వెంటనే బయలుదేరి వెళ్ళాను. తలుపు తెరిచే ఉంది. లోపల అడుగుపెట్టి విమల అని పిలిచాను. మరుక్షణం ఎవరో నా తల మీద కొట్టారు, స్పృహ తప్పి పడిపోయాను అంటూ చెబుతూ రామారావు గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు.
ఆ ఒక్క దెబ్బకే నాకు అంతసేపు స్పృహ పోవడం ఆశ్చర్యం. చాలాసేపు స్పృహ లేదనుకుంటాను. బహుశా నేను కింద పడిపోయిన తర్వాత నాకు త్వరగా తెలివి రాకుండా మత్తుమందు ఇచ్చి ఉండాలి. నాకు స్పృహ వచ్చాక నేను పడున్న గదిలోంచి బయటికి వచ్చాను. చీకటిగా ఉంది. జేబులోంచి అగ్గిపెట్టె తీసి వెలిగించాను. ఎవరూ లేరు. పక్క గదిలోకి వెళ్ళాను. రామారావు తల వెదిలించాడు. గొంతు బొంగురుపోయింది. మంచం మీద చతికిలబడ్డాడు. విమలని చూశాను. తల తిరిగిపోయింది. ఆ గదిలోంచి హాల్లోకి వచ్చి నిలబడ్డాను. ఎక్కడినుంచో సన్నగా మూలుగు వినిపించింది. అటువైపు వెళ్ళాను. ఓ గదిలోంచి వినిపిస్తోంది మూలుగు. ఆ గది తలుపు తోశాను. లోపల చీకటి. మళ్ళీ అగ్గిపుల్ల వెలిగించాను. నేల మీద పడుకునుంది శేసి. మూలుగుతోంది. ఒక అంగలో దగ్గరికి వెళ్ళి అక్కడికి ఎందుకు వచ్చింది, ఏమైంది చెప్పమని అడిగాను. చెప్పలేదు. హిస్టీరియాలో ఏడుస్తోంది. శశి ఆ ఇంట్లో లేకపోతే నేను ఒక్కడనే ఉండి ఉంటే విమలని హత్య చేసిన మనిషి తిరిగి వచ్చేంతవరకు కాచుకునేవాణ్ణి. కానీ శశిని ఆపదలోంచి తప్పించడం ముఖ్యం. హంతకుడో హంతకులో ఒకడో ఎంతమందో తెలియదు. వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయో తెలియకుండా ఒంటిగా వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించడం అవివేకమని, శశిని రక్షించడం ముఖ్యమని అనుకున్నాను. శశిని ఎత్తుకొని ఆ ఇంట్లోంచి బయటపడ్డాను. నా అదృష్టం, వీధిలో ఎవరూ లేరు. కొంచెం దూరం వెళ్ళాక ఓ ట్యాక్సీ ఎదురైంది. ట్యాక్సీ ఎక్కాను. మిసెస్ గ్లాడీస్ అనే ఒక నర్సు నాకు తెలుసు. ఒకటి రెండు సార్లు ఆమెకి సహాయం చేశాను. ఆమె ఇంటికి వెళ్ళాను. శశిని ఆమెకి అప్పచెప్పాను. అవసరమైన చికిత్స చేసి వీలైనంత త్వరగా ఆమెని మీ ఇంటి ముందు దిగబెట్టమని చెప్పి పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి మీకు టెలిఫోన్ చేశాను అన్నాడు రామారావు. థ్యాంక్స్. శశికి వాళ్ళే స్పృహ వచ్చింది. కానీ ఒక ప్రశ్న అడిగేటప్పటికీ మళ్ళీ మూర్చ వచ్చింది. పర్వాలేదని, ఒకటి రెండు రోజుల్లో ఆరోగ్యం చేకూరుతుందని, ఎవరో తరచూ శశి ఆరోగ్యం గురించి టెలిఫోన్ చేస్తున్నారని డాక్టర్ చెప్పాడు. స్వరాజరావు ఆ మనిషిని పట్టుకునేందుకు వలపన్నాడు. జాగ్రత్త అన్నాడు యుగంధర్. ఈ కేసు ఎప్పటికి తేలుతుంది? నేనింకా ఎంతకాలం ఇలా అజ్ఞాతవాసంలో ఉండాలి? అడిగాడు రామారావు. ఇంకా అట్టే రోజులు పట్టదు, ఓపిక పట్టండి అంటూ యుగంధర్ గదిలోంచి బయటకు వెళ్ళాడు. వసారాలో నిలబడి ఇటూ అటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. వసారా చివరికి వెళ్ళాడు. అవతల బెంచి మీద పత్రిక చదువుతూ కూర్చున్నాడు రాజు. రాజు, ఇక రామారావుని కనిపెట్టి ఉండవలసిన అవసరం లేదు, పద అని రాజుతో కిందకి దిగి వెళ్ళాడు. ఓ చిరునామా కాగితం మీద రాసి రాజుకిచ్చి, నువ్వు ఇంటి ముందు కాపుకాయి, అరగంటలో అక్కడికి వెళ్లాల్సిమా. నువ్వు అక్కడికి వెళ్ళిన కాసేపటికి ఆ ఇంట్లోంచి ఒక ఆమె బయటకు వస్తుంది. ఆమెని నీడలా వెంటాడు. బహుశా రైల్వే స్టేషన్కి వెళ్తుంది. ఏ ఊరికి టికెట్ కొంటుందో చూడు. వెంటనే నాకు ఫోన్ చేయి. ఒకవేళ రైలు కదిలే లోపున నేను అక్కడికి రాకపోతే ఏదో కారణం చెప్పి ఆమెను ఆ రైల్లోంచి దింపే ఏర్పాటు చేయి అన్నాడు యుగంధర్. రాజు తల ఊపి వెళ్ళిపోయాడు. యుగంధర్ రిసీవర్ తీశాడు. ఓ నెంబర్ తిప్పి, మిస్టర్ హరిచంద్ కావాలి అన్నాడు. నిమిషం తర్వాత గొంతు మార్చి, హలో హరిచందా అని అడిగాడు. నా పేరు నీకు చెప్పినా తెలియదు, ఓ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నేరమంతా నీ మీద తోసేస్తూ ఉత్తరం రాసి నీ పార్ట్నర్ అదృశ్యమైపోతుంది అని చెప్పి అవతల మనిషి ప్రశ్నలేమీ అడిగే అవకాశం లేకుండా రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు. మళ్ళీ రిసీవర్ తీసి ఇంకో నెంబర్ తిప్పాడు. హలో, నేను హరిచందిని. శశికి తెలియవచ్చేసింది. పేరు చెప్పలేకపోయింది, కానీ నిన్ను వర్ణించి చెప్పింది. ఇక నువ్వు ఈ ఊళ్ళో ఉండడం మంచిది కాదు అని రిసీవర్ పెట్టేశాడు. అంతలో బయట బూట్సుల చప్పుడు వినిపించింది. రండి ఇన్స్పెక్టర్. ఏమిటి అంత చిరాగ్గా ఉన్నారు? ఏసీ మళ్ళీ మిమ్మల్ని పిలిపించాడా? ఆల్ రైట్, కూర్చోండి. అంతిమ ఘట్టం చేరుకున్నాం. ఇంకా కాసేపట్లో కేసు తేలిపోతుంది అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజరావు యుగంధర్కి ఎదురుగా కుర్చీలో చతికిలబడి, మీకు ఆటగానే ఉంటుంది. రామారావు నా స్నేహితుడు కావడం వల్ల అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేశానని, పారిపోయేందుకు నేనే అవకాశం కల్పించానని డిపార్ట్మెంట్లో గుసగుసలు బయలుదేరాయి. కమిషనర్ నన్ను పిలిపించి
ఋతుధర్మం గురించి ఓ అరగంట ఉపన్యాసం ఇచ్చాడు అన్నాడు. యుగంధర్ బెల్ కొట్టాడు. నౌక రాగానే కాఫీ తెమ్మన్నాడు స్వరాజ్యరావుకి. సిగరెట్ కేసు అందించి కాఫీ తాగండి, సిగరెట్ వెలిగించండి, ఈ హత్యల గురించి కాసేపు మర్చిపోండి, ఇంకేమైనా విషయాలు మాట్లాడదాం అన్నాడు నవ్వుతూ. 10 నిమిషాల తర్వాత టెలిఫోన్ గణగణ మోగింది. యుగంధర్ రిసీవర్ అందుకొని, రాజు గుడ్, సరే నేను వస్తున్నాను, ఇంకా అరగంట టైం ఉందా, వస్తున్నాను అని టెలిఫోన్ పెట్టేసి ఇంకో నెంబర్ తిప్పాడు. హలో మిస్టర్ చక్రవర్తి, నేనెవరో చెప్పడం దేనికి, అవసరం లేదు, ఒక విషయం మీకు చెప్పాలి. మీ భార్య జయలక్ష్మి ఈ ఊరు వదిలి పారిపోతుంది, 12 గంటల రైల్లో వెళ్తోంది, బహుశా బెంగళూరుకి అయి ఉండొచ్చు, స్టేషన్కి వెళ్తే ఆడవాళ్ల పెట్టిలో చూడవచ్చు అని రిసీవర్ పెట్టేసి, రండి ఇన్స్పెక్టర్ వెళ్దాం అన్నాడు. బెంగళూరు ఎక్స్ప్రెస్ జనంతో కిటకిటలాడుతోంది. రైలు బయలుదేరడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఉంది. ఆడవాళ్ల పెట్టుకి కొంత దూరంలో చక్రవర్తి పచారు చేస్తున్నాడు. హరిచంద్ బెంగళూరుకి టికెట్ కొనుక్కొని వచ్చి ఆడవాళ్ల పెట్ట పక్క పెట్టెలో ఎక్కాడు. బుక్ స్టాల్ దగ్గర నిలబడి రాజు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. గడియారం వైపు చూశాడు రాజు. ఇంకా 4 నిమిషాలే ఉంది. యుగంధర్ ఇంకా రాలేదు. తనేం చేయాలి? తను వచ్చేలోపున రైలు కదిలినట్లయితే ఆమెను ఎలాగైనా దింపేయమన్నాడు యుగంధర్. గార్డుకి తనని పరిచయం చేసుకుంటే మంచిది. రాజు గార్డు వ్యాన్ వైపు నడిచాడు. గార్డుతో మాట్లాడుతూ ఉండగా యుగంధర్, స్వరాజ్రావు హడావిడిగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. అదిగో ఆ పెట్టెలో ఉంది అన్నాడు రాజు. యుగంధర్, స్వరాజ్రావు ఆ పెట్టె వైపు వెళ్లారు. వాడు రావడం చూసి చక్రవర్తి ఒక స్తంభం వెనుక దాక్కున్నాడు. రైల్లో కూర్చున్న హరిచంద్ బాత్రూంలోకి వెళ్ళాడు. యుగంధర్, స్వరాజ్రావు ఆడవాళ్ల పెట్టెలోకి ఎక్కారు. 10 మంది ఆడవాళ్లున్నారు. అందులో వాళ్ళు కంగారు పడి కళ్ళు పెద్దవి చేసి యూనిఫామ్లో ఉన్న స్వరాజ్రావును చూస్తున్నారు. తాము వెతుకుతున్న మనిషి కనిపించలేదు, పెట్టెలో లేదు. బాత్రూం తలుపు తెరిచి చూశారు, అందులోనూ లేదు. క్షణం క్రితం ఈ పెట్టెలోనే ఉంది అన్నాడు రాజు ఆశ్చర్యంతో. ఒక ఆమె ఈ వైపు నుంచి దిగిపోయింది అంది ఒక యువతి. స్వరాజ్రావు ఆ వైపు పట్టాల మీదకి దూకాడు. రైలు ఆపించమని, రైల్వే పోలీసులకి చెప్పమని అరిచి వెళ్ళిపోయాడు. యుగంధర్ ప్లాట్ఫామ్ మీదకి దిగాడు. అప్పటికి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గార్డు ఆ పెట్టె దగ్గరికి వచ్చారు. పారిపోతున్న ఓ నేరస్తురాలి కోసం వెతుకుతున్నామని, కాసేపు రైలు ఆపమని యుగంధర్ వాళ్ళకి చెప్పాడు. రాజు, హరిచంద్ ఏ పెట్టెలో ఉన్నాడు అడిగాడు యుగంధర్. రాజు చూపించాడు. యుగంధర్ ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. హరిచంద్ కనిపించలేదు. ఒక ప్రయాణికుణ్ణి అడిగాడు. బాత్రూంలోకి వెళ్ళాడని తెలిసింది. బాత్రూం తలుపు తట్టి, హరిచంద్ బయటికి రా, ఎంతసేపు లోపల కూర్చుంటావు, జయలక్ష్మి పారిపోయింది అన్నాడు యుగంధర్. బాత్రూం తలుపు తెరుచుకుంది. హరిచంద్ బయటకు వచ్చాడు. నేనేమీ చేయలేదు అని ఆవేశంతో అన్నాడు. నాకంతా తెలుసు, నాకేం చెప్పనవసరం లేదు, ఇన్స్పెక్టర్కి చెప్పు, స్టేట్మెంట్ రాసివ్వు అన్నాడు. అప్పటికి ప్లాట్ఫామ్ మీద రైల్వే పోలీసులు హాజరయ్యారు. అతన్ని స్టేషన్కి తీసుకెళ్లి కస్టడీలో ఉంచండి చెప్పాడు యుగంధర్. హరిచంద్ని 2 పోలీసులు చెరో చేయి పట్టుకొని నడిపించుకొని తీసుకువెళ్ళిపోయారు. స్తంభం వెనుక దాక్కున్న చక్రవర్తిని యుగంధర్ అదివరకే చూశాడు. అతని దగ్గరికి వెళ్ళి, మిస్టర్ చక్రవర్తి, మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిందే, తప్పదు అన్నాడు. నేనా? నేనెందుకు, నాకేమిటి సంబంధం? సాక్షి అన్నాడు యుగంధర్. చక్రవర్తిని కూడా పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు. కాసేపట్లో స్వరాజ్రావు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, కనిపించలేదు, ఎక్కడికి పోయి ఉంటుంది అని అడిగాడు. స్టేషన్ నుంచి బయటకు వెళ్లే దారులన్నీ పోలీసులు కాపలా కాస్తున్నారు, రైల్లో ఎక్కడా లేదు, బయటకు వెళ్ళి ఉండడానికి వీల్లేదు అన్నాడు యుగంధర్. అసంభవం, రైల్లోనూ లేక బయటకు వెళ్ళకపోతే ఇంకెక్కడుంటుంది? అన్ని ప్లాట్ఫారాలు గాలించాను అన్నాడు స్వరాజ్యరావు. మనం చూడని చోటు ఒకటి ఉంది. ఏమిటది? రైలు కింద, పట్టాల మధ్య. రైలు కింద, పట్టాల మధ్య పడుకొనుంటే రైలు కదలగానే పచ్చడైపోదు అన్నాడు స్వరాజ్యరావు. అందుకే అయి ఉండవచ్చు,
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కొత్త కాదు అన్నాడు యుగంధర్. ఆలస్యం ఎందుకు చూద్దాం అన్నాడు స్వరాజరావు రైల్వే పోలీస్ కానిస్టేబుల్స్ని పిలుస్తూ. బెంగళూరు మెయిల్ ఇంకాసేపట్లో బయలుదేరుతుంది, దయచేసి ప్రయాణికులు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసింది. లౌడ్ స్పీకర్లో స్టేషన్ ఉద్యోగి ప్రకటించాడు. రైలు ఇంకా బయలుదేరదేమో అని ప్లాట్ఫామ్ మీదకి దిగిన ప్రయాణికులు పోలీసులను చూసి ఏదో గొడవ జరుగుతుందని తెలుసుకున్నారు. పోలీసులు రైలుకి అవతల వైపు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద వరుసగా నిలబడ్డారు. ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, ఓ ఆడమనిషి నాలుగో బగ్గీ కింద పడుకొని ఉంది, బయటికి రమ్మంటే రావడం లేదు అన్నాడు. బయటికి రాకపోతే లాగితే సరి అంటూ స్వరాజ్యరావు బయలుదేరాడు. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, నేను మిమ్మల్ని ఆఫీసులో కలుసుకుంటాను అన్నాడు యుగంధర్. స్టేషన్ నుంచి రామారావుకి టెలిఫోన్ చేసి కేసు తేలిపోయిందని, స్వరాజ్యరావు ఆఫీస్కి రావాల్సిందని చెప్పాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తన గదిలోకి వెళ్ళగానే యుగంధర్ని చూసి, వచ్చారా, గుడ్, థ్యాంక్స్, కేసు తేలిపోయిందండి అన్నాడు. యుగంధర్ పక్కన కూర్చునున్న రామారావుని నిర్ఘాంతపోయి చూసి, నువ్వా, ఎక్కడి నుంచి ఓడిపడ్డావు, ఏమయ్యావు ఇంతకాలం అంటూ అతని వైపు జరిగాడు. నన్ను అరెస్ట్ చేసి మర్డర్ ఛార్జీ పెడతావేమోనని దాక్కున్నాను అన్నాడు రామారావు నవ్వుతూ. మంచి పని చేశావు, కొంచెంలో నీ మీద ఛార్జీ ఫైల్ చేసేవాణ్ణి అంటూ స్వరాజ్యరావు తన కుర్చీలో కూర్చొని జయలక్ష్మి హర్చన్ మీద, హర్చన్ జయలక్ష్మి మీద నేరమంతా మోపుతున్నారు అన్నాడు. ఇంతలో జవాను ఒక చీటీ తెచ్చి ఇచ్చాడు ఇన్స్పెక్టర్కి. ఆ చీటీ చూసుకొని కనుబొమ్మలు చిట్లించి, శ్రీనివాస అయ్యంగారు, ఏసీని చూడమని చెప్పనా అడిగాడు స్వరాజ్యరావు. ఎందుకు, రమ్మనండి అన్నాడు యుగంధర్. శ్రీనివాస అయ్యంగారు హడావిడిగా గదిలోకి వచ్చి, ఇన్స్పెక్టర్, వాట్ ఈస్ దిస్, నా భార్యని మర్డర్ ఛార్జీ మీద అరెస్ట్ చేశారట అన్నాడు కోపంతో. కూర్చోండి, ఆవేశపడకండి అన్నాడు యుగంధర్. శ్రీనివాస అయ్యంగారు యుగంధర్ని పరీక్షగా చూసి, ఎవరు మీరు అని అడిగాడు. డిటెక్టివ్ యుగంధర్ అని స్వరాజ్యరావు పరిచయం చేశాడు. ఆహా, మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాను, మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నాను. నా భార్య మీద నేరం మోపడం అన్యాయం. ఇన్స్పెక్టర్తో పాటు నేను ఈ కేసు దర్యాప్తు చేశాను. మీ భార్య రెండు హత్యలు చేసింది, అందులో సందేహం ఏమీ లేదు అన్నాడు యుగంధర్. తగిన సాక్ష్యం ఉండే ఆ మాట అంటున్నారా అడిగాడు శ్రీనివాస అయ్యంగార్. సాక్ష్యమే కాదు, ఆమె నేరం ఒప్పుకుంది. ఒక మాట వినండి, శ్రీమతి అంబుజమ్మాళ్ మీ భార్య కాదు అన్నాడు యుగంధర్. వాట్ యు మీన్ కోపంతో అడిగాడు శ్రీనివాస అయ్యంగారు. దయచేసి చక్రవర్తిని పిలిపించండి అన్నాడు యుగంధర్ స్వరాజ్యరావుతో. చక్రవర్తి గదిలోకి రాగానే యుగంధర్ జేబులోంచి ఓ ఫోటో తీశాడు. అది పత్రికలో ప్రకటితమైన ఫోటో. అందులో శ్రీనివాస అయ్యంగారు, అంబుజమ్మాళ్ళు ఉన్నారు. చక్రవర్తికి ఆ ఫోటో చూపించి, ఈమె ఎవరో తెలుసా అని అడిగాడు. నా భార్య జయలక్ష్మి అన్నాడు చక్రవర్తి. ఇక్కడ కస్టడీలో ఉన్న ఆమెను మీరు చూసారా? చూశాను. ఆమె ఎవరు? ఆమె జయలక్ష్మి, నా భార్య. ఈ ఫోటోలో ఆమె అన్నాడు చక్రవర్తి. శ్రీనివాస అయ్యంగారికి తల కొట్టినట్లు అయింది. నాకేమీ అర్థం కావడం లేదు, దయచేసి వివరంగా చెబుతారా అని అడిగాడు. యుగంధర్ చెప్పడం ప్రారంభించాడు. మొదటినుంచి నన్ను వేధించింది ఒకే సమస్య, అది ఎర్రని 8 చుక్కలు. ప్రేమ్చంద్ ఒంటి మీద గాయం లేదు, నెత్తురు చుక్క కారలేదు, కానీ తివాసి మీద 8 ఎర్రని రక్తపు చుక్కలున్నాయి. ఎందుకు? అందులో గూఢార్థం ఏమిటి? 8 ఎర్రని చుక్కల అర్థం విమలాదేవి శవం కనిపించాక తెలిసింది. విమలాదేవి మొహం అంతా చెక్కేసి ఉంది, గాయాలున్నాయి, రక్తం చాలా కారింది. నిజమే, కానీ శవానికి దూరంగా 8 ఎర్రని చుక్కలు ఉన్నాయి. కనుక హత్య జరిగిన విధానానికి 8 ఎర్రని చుక్కలు ఎవరికైనా హెచ్చరిక? ఈ హత్యలకు సంబంధించిన వారెవరికి 8 ఎర్రని చుక్కలతో బెదిరింపు ఉత్తరం కూడా రాయలేదు. ఈ విధంగా ఆలోచించగా ఈ 8 చుక్కలకి ఇంకో కారణం ఊహించగలిగాను. మూఢనమ్మకం అయి ఉండాలి అనుకున్నాను. కొన్ని సాహసాలకి కొన్ని పనులు చేస్తే పరిహారం అవుతుందని నమ్మకాలుంటాయి కొందరికి. అటువంటిదేదైనా అయి ఉండవచ్చునని లైబ్రరీకి వెళ్ళాను. సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన పుస్తకంలో
ఎనిమిది ఎరని చుక్కల గురించి ఒక చాప్టర్ ఉంది. హింసాపూర్వకమైన హత్య ఏదైనా చేస్తే ఆ పని చేసిన మనిషి తన రక్తంతో శవం దగ్గర ఎనిమిది ఎరని చుక్కలు పెడితే కొంతవరకు పాపం పరిహారం అవుతుందని 14వ శతాబ్దంలో దక్షిణ దేశీయులు భావించేవారట. ఈ మూఢనమ్మకాలకి నిదర్శనాలు కూడా చూపించాడు. కురుప్పన్ రాజుని అతని భార్య కుముదం హత్య చేసినప్పుడు అతని మంచం చుట్టూ తన రక్తంతో 8 ఎర్రంచుక్కలు పెట్టిందట. ఇలా ఇంకా ఎన్నో ఉదాహరణలు చూపించాడు. ఇటువంటి మూఢనమ్మకాలు స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. ప్రేమచందిని హత్య చేసింది స్త్రీ అయి ఉండాలని ఇతర నిదర్శనాలు బట్టి ముందే అనుకున్నాను. ఎవరు ఆ స్త్రీ? ప్రేమచందిని ద్వేషించే స్త్రీలు ఎంతమందో ఉండవచ్చు. ప్రేమచందిని హత్య చేసిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ప్రేమచందికి ఏ నిద్రమందో ఇచ్చి అతను నిద్రపోతూ ఉండగా ఊపిరాడకుండా చేసి చంపి ఉండాలి. అంటే అతని మీద ద్వేషం ఉన్న పైకి చూపకుండా అతనితో చాలా సన్నిహితంగా ఉన్న మనిషి అయి ఉండాలి. ప్రేమచందికి ఇంటికి వెళ్ళిన విమలని అక్కడి నుంచి క్వీన్ క్రాస్ రోడ్లో ఇంటికి తీసుకువెళ్ళింది. కనుక ఆమెకి మోటార్ కారు ఉండాలి. ఆమెకి డబ్బు అవసరంగా కావాల్సి ఉండాలి. శశిని 25,000 రూపాయలు తీసుకురమ్మని చెప్పడానికి డబ్బు అవసరమే కారణమై ఉండాలి. ఈ కేసుకు సంబంధించిన ఆడవాళ్ల జాబితా చూస్తే అంబుజమ్మాళ్ళకి ఈ లక్షణాలన్నీ సరిపోతాయి. కానీ ఈ హత్యలు ఎవరి సహాయం లేకుండా ఆమె ఒక్కతే చేసి ఉండడానికి వీలు లేదు అనిపించింది. ప్రేమచంద్ శవాన్ని బీరువాలో దాచడం, రామారావుని తల మీద కొట్టడం, విమలాకారుని ఎలియట్స్ బీచ్లో వదిలిపెట్టడం, ఈ పనులు ఇంకొకరై సహాయం లేనిదే అంబుజమ్మాళ్ళు ఒక్కతే చేయలేదు. చక్రవర్తితో మాట్లాడిన తర్వాత 8 ఎర్రంచుక్కల విషయం తెలిసిన తర్వాత అంబుజమ్మాళ్ళే హంతకురాలని తేలిపోయింది. ఆమెకు సహాయపడ్డ మనిషిని కూడా పట్టుకోవాలి, అందుకే ఆలస్యం చేశాను. ప్రేమచంద్ మీద ద్వేషంతో అంబుజమ్మాళ్ళకి చక్రవర్తి సహాయం చేశాడో లేక హరిచంద్ సహాయం చేశాడో తెలియలేదు. చక్రవర్తికి పటిష్టమైన ఎల్బి ఉన్నట్లు తెలియగానే అతన్ని జాబితాలోంచి తీసేశాను. శ్రీనివాసయ్య గారు యుగంధర్ మాటలకు అడ్డువచ్చి, ప్లీజ్ దయచేసి హత్యలు ఎందుకు చేసింది, ఎలా చేసింది చెప్పండి అని అడిగాడు. చెబుతాను. జయలక్ష్మి ప్రేమచంద్తో మద్రాసు వచ్చేసింది. జయలక్ష్మి తెచ్చిన డబ్బు అయిపోయాక నగలు అమ్మేశాక ప్రేమచంద్ ఆమెని వదిలేశాడు. పశ్చాత్తాపంతో జయలక్ష్మి తన భర్తకి ఉత్తరాలు రాసింది. చక్రవర్తి వాటిని లక్ష్య పెట్టలేదు. చిన్నప్పుడు సంగీతంలో బాగా కృషి చేసి ఉండడం వల్ల ఆడపిల్లలకి సంగీతం చెప్పుకుంటూ జీవనం సాగిస్తోంది జయలక్ష్మి. మీ స్నేహితుల ఇంట్లో మీరు ఆమెను చూశారు. ఆమె అందం చూసి మురిసిపోయారు. ఆమె మీకు తన గతం చెప్పలేదు. మంచి అవకాశం లభించింది అనుకుంది. మీరు ఆమెని పెళ్లి చేసుకున్నారు. గతంలో చేసిన తప్పులకి తగిన శిక్ష అనుభవించానని, పాపం పరిహారం అయిందని, జీవితం ఓ దారిన పడిందని జయలక్ష్మి సంతోషపడింది. పేరు మార్చుకుంది. అంబుజమ్మాళ్ అయింది. తనతో లేచి వచ్చిన జయలక్ష్మి శ్రీనివాసయ్యంగారిని పెళ్లి చేసుకుందని, శ్రీమంతరాలు అయిందని ప్రేమచందికి తెలిసింది. బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ప్రేమచందికి తన మీద మోజుపోయి తనని వదిలేశాడనుకుంది. కానీ తనని బ్లాక్మెయిల్ చేస్తాడని అనుకోలేదు. అంబుజమ్మాళ్ళకి అతని వల్ల తన జీవితం మరొకసారి నాశనమయ్యే ప్రమాదం ఉందని అనుకుని ఉండాలి ఆమె. అతని బెదిరింపులకు భయపడి కాక అతని మీద ఉన్న ఇష్టం కొద్దీ అతనికి డబ్బు ఇస్తున్నట్లు నటించసాగింది. ప్రేమచందికి ఆడవాళ్లు తన చేతుల్లో మైనపు బొమ్మలని తలపగరు. జయలక్ష్మి మీద ఇష్టం ఉన్నట్లు నటిస్తే జయలక్ష్మి నుంచి ఇంకా ఎక్కువ డబ్బు రాబట్టవచ్చు అని అనుకుని ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ప్రేమచందిని తుదిముట్టించే అవకాశం కోసం కాచుకుంది జయలక్ష్మి. హత్య జరిగిన రాత్రి డబ్బు ఇచ్చేందుకు జయలక్ష్మి ప్రేమచంద్ గదికి వచ్చింది. అప్పుడే బీచ్ నుంచి తిరిగి వచ్చి ప్రేమచంద్ ఆవేళ జరిగిందంతా గర్వంగా ఆమెకి చెప్పాడు. శశి 25,000 ఇవ్వడం, రామారావు వచ్చి బెదిరించి ఆ డబ్బు తీసుకోవడం, ఇప్పుడు రామారావే తన వలలో ఇరుక్కుపోవడం చెప్పాడు. ప్రేమచందిని హత్య చేయడానికి మంచి అవకాశం లభించిందని, పోలీసులు విమలని రామారావుని అనుమానిస్తారని, తన మీదకి నేరం రాదని అనుకుంది జయలక్ష్మి. మంచినీళ్లలో మాత్రలు వేసి అతనికిచ్చింది. జయలక్ష్మి తనకి ఎలాంటి హానిగాని చేస్తుందని ప్రేమచందికి అనుమానమే లేదు. ఆమె ఇచ్చిన మంచినీళ్లు తాగి నిద్రపోయాడు. మత్తులో ఉన్న అతనికి ఊపిరాడకుండా దిండు ముఖం మీద పెట్టి
జయలక్ష్మి అతన్ని హత్య చేసింది. తన రక్తంతో 8 ఎర్రని చుక్కలు పెడితే పాపం పరిహారం అవుతుందన్న నమ్మకంతో అలా చేసింది. సరిగా ఆ సమయానికి హరిచంద్ వచ్చి తలుపు తట్టాడు. జయలక్ష్మి తలుపు తీయక తప్పింది కాదు. హరిచంద్ని గుర్తుపట్టింది. అతను ఆమెని గుర్తుపట్టాడు. ప్రేమ్చంద్ అతన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని జయలక్ష్మికి తెలుసు. హరిచంద్కి జరిగింది చెప్పేసింది. పోలీసులకు చెప్పొద్దని, తను కానీ అతను కానీ అక్కడికి వచ్చినట్లు ఎవరికీ తెలియదని, 25,000 ఇస్తానని అవి తీసుకొని వెళ్ళమని చెప్పింది. తమ్ముడి మీద ఏమాత్రం అనురాగం లేని హరిచంద్కి ఆ ఆలోచన నచ్చింది. సరేనన్నాడు. అంతలో తలుపు మళ్ళీ చప్పుడైంది. ఆలోచించేందుకు వ్యవధి లేదు. ప్రేమ్చంద్ శవం బీరువాలో దాచడానికి హరిచంద్ సాయం చేశాడు. తర్వాత తలుపు తెరిచాడు. విమల వచ్చింది గదిలోకి. జయలక్ష్మిని అంతకుముందు 1-2 సార్లు బట్టల షాప్లో చూసి ఉండడం వల్ల గుర్తుపట్టింది. ప్రేమ్చంద్ ఎడని అడిగింది. ఏదో చెప్పి విమలని పంపివేస్తే మర్నాడు ప్రేమ్చంద్ హత్య బయటపడిన తర్వాత తన మీదకి అనుమానం వస్తుందని జయలక్ష్మి గ్రహించింది. విమల నోరు నొక్కివేయడం కన్నా వేరే గత్యంతరం లేదు అనుకుంది. రామారావుకి భయపడి ప్రేమ్చంద్ తన ఇంట్లో దాక్కున్నాడని, తనతో వస్తే తీసుకువెళ్తానని చెప్పింది. ఆ పరిస్థితుల్లో కూడా హరిచంద్ జయలక్ష్మికి సాయపడ్డానికి డబ్బు ఆశే కారణం. 25,000 రూపాయల ఆశ అతన్ని అలా చేయిసింది. జయలక్ష్మి కారులో ఎక్కాడు హరిచంద్. విమల తన మ్యారేజ్లో జయలక్ష్మి కారు వెనకే వెళ్ళింది. జయలక్ష్మి క్వీన్ క్రాస్ రోడ్ ఇంట్లోకి వెళ్ళి విమలని తీసుకువెళ్ళింది. విమల కారు ఇలియట్స్ బీచ్కి తీసుకువెళ్ళమని, తను వచ్చి తన కారులో వెనక్కి తీసుకువస్తానని చెప్పి హరిచంద్ని పంపేసింది. హరిచంద్ ఎదురు తిరిగాడు. తనకి సహకరించను అన్నాడు. శవాన్ని బీరువాలో పెట్టడానికి సాయపడ్డానని, తనని పట్టుకుంటే పోలీసులకి అతను చిక్కిపోతాడని బెదిరించి జయలక్ష్మి హరిచంద్ బెదిరిపోయాడు. జయలక్ష్మి చెప్పినట్లు చేశాడు. హరిచంద్ వెళ్ళిన తర్వాత జయలక్ష్మి విమలని హత్య చేసింది. ఆమె శవాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు రూపురేఖలు లేకుండా చేయడానికి ప్రయత్నించింది. కానీ భయం వేసి సగంలో వదిలేసింది. తర్వాత ఇలియట్స్ బీచ్కు వెళ్ళి హరిచంద్ని కారెక్కించుకొని తీసుకువెళ్ళి రాత్రంతా ఆలోచిస్తూ పడుకుంది. 2 హత్యలు రామారావు మీదకి నెట్టడం సులభం అనుకుంది. మర్నాడు విమల టెలిఫోన్ చేసినట్లు రామారావుకి ఫోన్ చేసి క్వీన్ క్రాస్ రోడ్లో ఇంటికి రామారావు వచ్చేట్లు చేసింది. నేరం రామారావు మీదకి నెట్టవచ్చని చెప్పి హరిచంద్ని పీల్చుకొని క్వీన్ క్రాస్ రోడ్ ఇంటికి వచ్చింది. జయలక్ష్మి పురమాయించక హరిచంద్ రామారావుని తల మీద కొట్టాడు. అతను స్పృహ తప్పి పడిపోయాడు. హరిచంద్ డబ్బు అడిగాడు జయలక్ష్మిని. ప్రేమ్చంద్ దగ్గర నుంచి 25,000 రామారావు లాక్కున్నాడని తెలిసిన జయలక్ష్మికి శశికి టెలిఫోన్ చేసి డబ్బు తీసుకురమ్మని చెప్పింది. శశిని క్వీన్ క్రాస్ రోడ్లోకి ఇంటికి తీసుకువెళ్ళి డబ్బు ఇవ్వమంది. డబ్బు తీసుకురాలేదని, విమలని కలుసుకోవడానికి వచ్చానని చెప్పింది శశి. శశి అబద్ధం చెబుతుందనుకుని జయలక్ష్మి శశి చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కోవడానికి ప్రయత్నించింది. శశి ఎదురు తిరిగింది. ఆ ఇద్దరు స్త్రీలకి హోరాహోరీగా పోట్లాట జరిగింది. ఆ పోట్లాటలోని శశికి గాయాలు తగిలాయి. తప్పించుకొని ఇంకో గదిలోకి పారిపోయింది శశి. ఆ గదిలో విమల శవాన్ని చూసింది. స్పృహ తప్పి పడిపోయింది. తను అనుకున్నట్లు ఏదీ జరగలేదు. కథ అడ్డం తిరిగింది. ఒక పక్క చక్రవర్తి, ఇంకో పక్క హరిచంద్ డబ్బుకు వేధిస్తున్నారు. శశి హిస్టీరియాలో పిచ్చిగా నవ్వడం, ఏడవడం ప్రారంభించింది. మతిపోయిన శశి తనని గురించి పోలీసులకు చెప్తుందన్న భయం లేదనుకుంది. ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. రామారావు శశి ఆ ఇంట్లోకి వెళ్ళిన నిదర్శనాలు చూసి పోలీసులు వాళ్ళిద్దరినీ అనుమానిస్తారని అనుకుంది. కానీ రామారావుకి స్పృహ రావడం, శశిని ఆ ఇంట్లోంచి బయటకు తీసుకువెళ్ళడం, ఆసుపత్రిలో చేర్పించడం జరిగిన తర్వాత జయలక్ష్మికి భయం వేసింది. శశికి స్పృహ వచ్చి జయలక్ష్మిని గుర్తుపడితే గాని జయలక్ష్మి మీద నేరం నిర్ధారణ కాదు. మిగతావన్నీ నేను ఊహించినవి. సాక్ష్యం లేదు. అందువల్లే జయలక్ష్మి భయంతో ఊరు విడిచి పారిపోయేట్లు పన్నాగం పన్నాను. రాజుని వెళ్ళి ఆమె ఇంటి ముందు కాపలా కాయమన్నాను. నా పన్నాగం పారింది. జయలక్ష్మి ఊరు విడిచి పారిపోయేందుకు రైలెక్కింది. బెదిరిపోయిన స్థితిలో జయలక్ష్మిని పట్టుకుంటే ఆమె చేత నిజం చెప్పించవచ్చు అని అనుకున్నాను. మేము రైల్వే స్టేషన్కి రావడం చూసి రైలు కింద దాక్కుంది జయలక్ష్మి.
ఆమెను పట్టుకొని నిజం పలికించడం కష్టం కాలేదు అని ముగించాడు యుగంధర్. సరిగా ఆ సమయానికి బల్ల మీద టెలిఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ టెలిఫోన్ అందుకున్నాడు. కాసేపు టెలిఫోన్లో విని టెలిఫోన్ పెట్టేసి, గుడ్ న్యూస్, శశికి తెలివచ్చిందట, డాక్టర్ని పిలిచి జరిగింది తనే చెప్పేసిందట అన్నాడు. సమాప్తం.